గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇవాళ మనం మర్యాద రామన్న పాఠంలోని ఇవి చేయండి చెప్పుకుందాం. ఇవి చేయండి అందుకు రెస్ట్ బుక్ ఓపెన్ చేసుకున్నారా? పేజ్ నెంబర్ 21 తీసుకున్నారా? రైట్. పేజ్ నెంబర్ 21 లో ఇవి చేయండి ఉండేది మనకి లెసన్. దాంట్లో ఫస్ట్ రోమన్ చూడమ్మా, వినండి ఆలోచించి చెప్పండి అని చెప్పారు. నేను ఏం చేస్తుంది ఆ రోమన్ ఇక్కడ చూడండి, వినండి ఆలోచించి చెప్పండి రోమన్ రాశాను. దానికి నేను ప్రశ్నండి 1, 2, 3, 4 ఓకేనా? మొదటియా, రెండవా, మొదటి రెండవయి, ఈ నాలుగు ప్రశ్నలని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండినా, మర్యాద రామన్న కథను సొంత మాటలో చెప్పండి అన్నారు. ఎలా చెప్పారు? సొంత మాటలు చెప్తారా? నేను ఒకసారి నేను చెప్పనా. ఒక ఊరిలో సుబ్బన్న ముత్యాల మానవుడు ఇద్దరు దంపతులు ఉన్నారు. వారు గొర్రెలు కాచుకొని జీవిస్తుంటారు. అటువంటి వారికి ఎంతకాలానికి సంతానం లేకపోయేసరికి ఎవరో చెప్పగా భద్రాచలంలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేసి రామచంద్రమూర్తిని దర్శించి పూజించినట్లయితే బిడ్డలు పుడతారని వింటారు. వినటువంటి సుబ్బన్న మరియు ముత్యాలమ్మ దంపతి ఇద్దరు కూడా భద్రాచలం వెళ్లి స్వామివారిని సేవించుకొని దర్శించి పూజించి తిరిగి ఇంటికి వస్తుండగా భద్రాచల అడవులలోని ఒక చిన్న అడవిలో నుంచి ప్రయాణం మీద అవ్వాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ అడవి మధ్య ఒక చిన్న పిల్లవాడు ఏడుపు వినపడటం, ఎవరాని చుట్టుపక్కల వెళ్ళి చూడగా ఒక చుట్టుపక్కల ఒక పసిపిల్లవాడు ఏడుస్తూ కనపడతాడు. ఆ పిల్లవాడిని చూసి ఎవరైనా ఇంకెవరైనా పెద్దవాడు అని వెతగ్గా ఎవరు కనపడపోయేసరికి రాముని వరం వల్లనే పిల్లవాడు పుట్టాడని చెప్పి రామన్న అని పేరు పెట్టుకొని పిల్లల్ని అల్లాల ముందుగా పెంచి పనిచేస్తాడు. పిల్లవాడికి పెరిగే కొద్ది చదువబ్బక తిరుగు తక్కువ వానవల్ని ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి పిల్లవాడిని గొర్రెల కాపులకాయ గొర్రెలు కాసుకున్న పంపించగా కొన్ని గొర్రెలను పోగొట్టుకుని తిరిగి ఇంటికి వస్తాడు. తండ్రి మందలించి గొర్రెలను తీసుకొని వస్తే ఇంటికి రమ్మని చెప్పి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోగా ఆ పిల్లవాడు రామన్న సాయంత్రం వేళకు తిరిగి ఇంటికి ముఖానికి తిరిగి ఇంటి వైపు ప్రయాణిస్తూ ఊరి చివరం నుండి కాళికాదేవి గుళ్ళో ప్రవేశించడం, తను చనిపోవాలనుకోవడం, ఆ విషయాన్ని కాళికాదేవి చెప్పడం జరుగుతుంది. కాళికాదేవి చేతిలో ఉన్న కత్తితో తను గుర్తు కోసుకుని చనిపోదని చెప్పి ఎక్కి వేయడం జరుగుతుంది. ఆ సమయం కాళికాదేవి కనపడకుండా కేవలం మాటల ద్వారానే నాయన నువ్వు చనిపోవద్దని చెప్పి చదువు వివేకము అదృష్టం తనకి తనకి వరంగా ఇస్తుంది. తెల్లవారుజామున పిల్లవాడు ఊళ్ళో ప్రవేశించి మరునాడు ఊళ్ళో ప్రవేశించగానే ఒక పల్లకీలో నలుగురు వృద్ధ బ్రాహ్మణులు మోస్తున్న పల్లకీ పైన ఒక పండితుడు విభూతి రేఖలు పోసుకుని పండితు సెలవు కప్పుకొని వస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు రామన్న. ఆ పల్లకీ నాకు ఎందుకు ఇలా ఏమయ్యా, ఈ వృద్ధ బ్రాహ్మణులు ఏంటి, మీ పల్లకీ మొయ్యలు ఏంటి, ఎందుకు మీరు ఎవరికి పడవడం జరుగుతుంది అదే. దానికి ఆ పండితుడు, నేను గొప్ప మహాపండితుడిని, నాకు పన్నె వేసి వాదనలు ఓడిపోయిన కారణం చెందిన ఈ నలుగురు వృద్ధ బ్రాహ్మణులు నా పల్లకీ మోస్తున్నారు. ఎందుకు నీవే, నీకు ధైర్యం ఉంటే నాతో పందెం కాస్తే నాతో పందెంలో ఓడిపోయి పందెం కాస్తావని చెప్పి అతను అడగడం జరుగుతుంది. దానికి ఆ పిల్లవాడుగా ఉన్న రామన్న ఆ మహాపండిత గర్వాన్ని నచ్చాలనే ఉద్దేశంతో పందెం వేసి ఆ వాదనను ఆ మహాపండితులతో చాలా తేలిగ్గా గెలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పండితుడికి చదువుకి వినయమే అలంకారమని గర్వం కాదని తెలియపరుస్తాడు. పండితుడు పరిచిన తర్వాత పండితుడు అనుకున్న ప్రకారం రామన్నని పల్లకీలో కూర్చోబెట్టుకుని మోస్తానంటాడు పందెం ప్రకారం. దానికి రామన్న ఒప్పుకోకపోగా మీకు నామైన గౌరవం ఉన్నట్లయితే నలుగురు వృద్ధ బ్రాహ్మణుని విడిచిపెట్టండి, వాళ్ళని గౌరవించి సన్మానించి విడిచిపెట్టమని చెప్తారు. దానికి ఆ నలుగురు పండితుడిని గౌరవించి మర్యాద పూర్వకంగా తనను వెళ్ళిపోమని చెప్తారు. ఆ నలుగురు బ్రాహ్మణులు వెళ్ళమని చెప్తారు ఆ పండితుడు. అప్పుడు ఆ నలుగురు బ్రాహ్మణుడు, అయ్యా మా మర్యాద కాపాడదు కాబట్టి చిన్నవాడమైనా సరే నేను ఆశీర్వదిస్తున్నా, ఇంతకీ నీ పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లవాడు, ఆ పేరు రామన్న అండి అని చెప్పడం జరుగుతుంది. అది విన్న ఆ బ్రాహ్మణుడు, మా మర్యాద కాపాడదు కాబట్టి ఇక నుండి నీవు మర్యాద రామన్న గా లోకం చేత ప్రసిద్ధి పొందుతావు, సమాజం చేసి పిలిపించుకుంటావు, గొప్పవాడు అవుతావు అని చెప్పి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్పి దీవించి వెళ్ళిపోతారు. అక్కడ ఆ రోజులని రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి చేత కీర్తింపబడుతూ పొగడబడుతూ ఉంటాడు. చిన్న వయసు నుంచి వెర్రివాడిగా చదువబ్బని వాడిగా తిరిగి తక్కువ వాడిగా ఉన్నటువంటి రామన్న తిరిగితో చదువుతో గొప్పవాడిగా పెళ్లి ప్రశ్నలు పొందడం చూసి అందరూ ఆనందిస్తారు అని రాస్తే అయిపోయి అదే ఆన్సర్. ఓకేనా? రెండవ ప్రశ్న చూడండి,
మర్యాద రామన్న కథలో మీకు నచ్చిన ఒక సంఘటన ఏదో చెప్పండి. మర్యాద రామన్న కథలో మీకు నచ్చిన ఒక సంఘటన, దీనికి ఆన్సర్ రాయొచ్చు. మర్యాద రామన్న కథలో నాకు నచ్చిన ఒక సంఘటన ఇప్పుడు రాస్తున్నాను, అది ఏమనగా మర్యాద రామన్న సారీ రామన్న కాళికాదేవి గుడిలో అమ్మవారి మంత్రం చనిపోవాలనుకున్నప్పుడు అమ్మవారు అదృశ్యంగా ఉండి రామన్న యొక్క అమాయకత్వానికి అతని చదువు తెలివితేటలు అదృష్టం కలిగేలాగా వరమిస్తుంది. ఆ వరాన్ని పొందిన రామన్న తన ఊరిలో మరునాడు ఊరిలో ప్రవేశించగానే ఒక పండితోత్తముడు పండిత సెలవా కప్పుకొని నలుగురు ముసలి బ్రాహ్మణుల చేత పల్లెకి మోహించుకోవడం చూసి రామన్న అతని అడ్డగించి ధైర్యంగా అతను ప్రశ్నిస్తాడు, ఎవరు మీరు, ఏంటి అఘాయిత్యం? దానికి ఆ పండితు తన గొప్ప పండితుందని, ఆ పల్లెకి మోసే బ్రాహ్మణులు కూడా పండితులనని, తనతో వాదనలో ఓడిపోయారని, తను పల్లెకి ఆపే ధైర్యం చేసిన నీవు కూడా నాతో వాదం దిగుతావా అని ఆ మహాపండితుడిని ప్రశ్నిస్తాడు. దానికి ఆ రామన్న తను ఓడించాలని ఉద్దేశంతో పందానికి ఒప్పుకొని ఆ పండితుని సునాయాసంగా ఓడిస్తాడు. ఓడించి నలుగురు వృద్ధ బ్రాహ్మణులకి విముక్తి కలిగజేస్తాడు. ఈ సంఘటన నాకు చాలా నచ్చింది అని రాసైపోతున్నాను సంతి. మూడవ ప్రశ్న చూడనా, మొదటి ఈ ప్రశ్న చూడండి. మీరు పుస్తక విక్రయశాలకు వెళ్ళి దుకాణదారులు ఏమని అడుగుతారు, వాళ్ళతో ఏమి మాట్లాడతారు అని ప్రశ్నించారు. పుస్తక విక్రయశాల అంటే అర్థమేంటన్నా, పుస్తకాలమే షాప్. పుస్తక విక్రయశాల అంటే పుస్తకాలమే దుకాణం అన్నమాట. దుకాణదారులు అంటే దుకాణం యజమాని, షాప్ యజమాని అన్నమాట, షాప్ ఓనర్. అతని వద్దకి వెళ్ళి మీరు ఏమడుగుతారు, వాళ్ళతో ఏం మాట్లాడతారు. నేను పుస్తక విక్రయశాలకు వెళ్ళి, అయ్యా మీకు నమస్కారం, నాకు కొన్ని పుస్తకాలు కావాలని కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను, అవి మీ షాప్లో ఉన్నట్లయితే ఎంత ధర ఉంటుందని అడుగుతాను. వారు చెప్పిన ధరకి నా దగ్గర ఉన్న డబ్బును బట్టి నేను ఇంత ఇస్తాను, మీరు ఈ పుస్తకాలు ఇవ్వగలరా అని చెప్పి నేను అడుగుతాను. వాళ్ళకి పుస్తకాలు ఇస్తానండి, అవి తీసుకొని వాళ్ళ కృతజ్ఞతను తెలియపరిచి తెలిపి ఇంటికి తిరిగి వెళ్తాను అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత చూడండి, మీకు నచ్చిన ఇతర కథను, మీకు నచ్చిన ఇతర కథను ఏదైనా చెప్పండి అన్న. రైట్, మనం నచ్చిన కథను చెప్తాము, చెప్పచ్చు లేదా? సరే, గతంలో మీకు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, సెకండ్ క్లాస్ జరిగిన కథ ఏదైనా చెప్పచ్చు. నాకు నచ్చిన ఒక కథ ఉంది, అదేమనగా మర్యాద రామన్న కథకు సంబంధించింది. ఒక ఊళ్ళిద్దరు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక ఆమె పేరు గంగమ్మ, ఒక ఆమె పేరు మంగమ్మ. సరే, రంగమ్మ గంగమ్మ, రంగమ్మ గంగమ్మ ఇద్దరు కూడా పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఆమె రంగమ్మ అనే ఆవిడ నెయ్యి వ్యాపారం చేస్తుంది, గంగమ్మ అనే ఆవిడ పాల వ్యాపారం చేస్తూ ఉంటుంది. అయితే మంగమ్మకి కేవలం 2 గేదెలు మాత్రమే ఉన్నాయి, గంగమ్మకి 4 గేదెలు ఉన్నాయి. ఇలా ఉండగా ఒక రోజున గంగమ్మ రంగమ్మ దగ్గరికి నెయ్యిని అప్పుగా అడిగి కొంత నెయ్యి తీసుకుంటుంది. కానీ ఎన్నాడైనప్పటికీ కూడా తను తీసుకున్నప్పుడు బాకీని తిరిగి తీర్చకపోగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. కానీ గంగమ్మ చాలా గయ్యాలి, చాలా నోరు గల గంగమ్మని అడగాలన్నా, ఏదైనా ఆమె అడగాలన్నా కానీ అందరూ భయపడుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకనాడు గంగమ్మ రంగమ్మ తన ఇంటికి చుట్టాలు వచ్చిన కారణం చేత, ఇంటిలో నెయ్యిపోయిన కారణం చేత రంగమ్మ దగ్గరికి వెళ్ళి భయపడుతూ, గంగమ్మ ఒకనొకప్పుడు నువ్వు నా దగ్గర కొంత నెయ్యి తీసుకున్నావు కదా, తిరిగి తీర్చగలవా అని అడుగుతుంది. అప్పుడు ఆ గంగమ్మ, ఇదేమి చోద్యమమ్మా, నువ్వు నాకు నెయ్యి ఎప్పుడు ఇచ్చావు, నాకు 4 గేదెలు పాడు చేస్తున్నాయి, నువ్వు కేవలం 2 గేదెలు మాత్రమే పాడు చేస్తున్నావు, అటువంటి నీవు నీ దగ్గర నేను అప్పు చేయటం ఏంటి, ఎవరిని చూస్తే నిజం అనుకుంటానని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అప్పుడు రంగమ్మ చేసేదేక మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని వెలువరు చెప్పి తనకి న్యాయం చేయవలసిందిగా కోరుతుంది. అప్పుడు మర్యాద రామన్న రంగమ్మని గంగమ్మని ఇద్దరిని కూడా సభకు రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆ సమయంలో రంగమ్మ ముందుగానే వెళ్ళిపోతుంది, గంగమ్మ వస్తున్న సభలో ప్రవేశిస్తున్నాయి, ఇది చాలా అన్యాయం, ఘోరం, నేను 4 గేదెలు పాడు చేసి నేనండి, రంగమ్మ దగ్గర అప్పు చేయటం ఏంటి, ఇది ఎంతో అన్యాయం అని చెప్పి పెద్ద పెద్దగా చేతులు ఒప్పుకుంటూ కేకలు వేస్తూ మాట్లాడుతుంది. గంగమ్మ యొక్క మాటల తీరును గమనించిన నుండి మర్యాద రామన్న తీర్పు తర్వాత రోజుకు వాయిదా వేస్తాడు. వాయిదా వేసి తర్వాత సభ జరిగే సమయానికి ఆ సభా మండపం ముందు బురద పోయిస్తాడు.
పోయించి రంగమ్మా గంగమ్మ ఇద్దరు కూడా ఆ పృథలోకంలో నడుచుకుంటూ రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సరే అదే అదేవిధంగా రంగమ్మ గంగమ్మ ఇద్దరు పృథలోకంలో నడుచుకుంటూ పైకి వస్తారు. బడులకి ఒక్కొక్కడికి 2 చెంబుల నీళ్లు మాత్రం ఇవ్వమని చెప్తాడు. చాలినప్పుడు 1 చెంబు ఇవ్వమని చెప్తాడు. అయితే ఉండడం బట్టలు చెంబులతో నీళ్ళు అందుకోగా రంగమ్మ మాత్రం 1 చెంబులో సగం నీళ్ళతోని తన కాళ్ళ కంటుకున్న బురద మొత్తాన్ని కడిగి వేసుకుని 1/2 చెంబు నీళ్లు మిగిలిచి బట్టును అందిస్తుంది. కానీ గంగమ్మ మాత్రము 1 చెంబు నుండి సరిపోక 2 చెంబుల నీళ్ళతో కాలు కడుక్కుంటుంది. అయినా పట్టుకున్న బురద విడిచిపెట్టక 3 చెంబుతో నీళ్ళతో కూడా ఆమె బురదని కడుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని గమనించిన మర్యాద రామన్న గంగమ్మే అబద్ధం ఆడుతుందని దుబారా కలిగిన మనిషిని 4 గేదెలు పాడి ఉన్నప్పటికి కూడా తనకి నెయ్యి కానీ పాలుగా సరిపోవట్లేదని 2 గేదెలు పాడి ఉన్నప్పటికి కూడా రంగమ్మ దుబారా చేత పొదుపు మనిషిని తన కాళ్ళు కొడుకున్న విధానాన్ని బట్టి తీర్పునిస్తాడు. రంగమ్మ చేసేది లేక తీసుకున్న అప్పు తిరిగి తీరుస్తుంది. ఈ విధంగా మర్యాద రామన్న రంగమ్మకు న్యాయం చేస్తాడు. ఇది ఆయన యొక్క తెలివితేటలకి నిరసనగా మనం ఈ కథను చెప్పుకోవచ్చు అని రాసి సరిపోతుంది. అంతే మీరు చదువుకున్న కథలు ఏదైతే రాయచ్చు. రైట్నా, వినండి, ఆలోచన చెప్పండి. 4 ప్రశ్నలు అయిపోయాయి. నేను చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి అని ఇచ్చాడు. దీని మొట్టమొదటి చూడండి, పాఠమాలగా కింది ప్రశ్నలకు సమాధానం రాయండి అని ఇచ్చాడు. వాటి క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ చూడండి, రామన్న ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రామన్న ఎవరు? సమాధానం ఎలా రాయాలి మనం చూడండి. ఒక ఊరిలో సుబ్బన్న ముత్యాలమ్మ అనబడి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు భద్రాచల స్వామి భద్రాచలం వెళ్ళి రామచంద్రమూర్తిని మొక్కుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా భద్రాచలం అడవులలో ఒక చెట్టు పొదలో ఒక పిల్లవాడు ఏడుస్తూ కనపడతాడు. అలా జరిగిన పిల్లవాడిని రామచంద్రమూర్తి ప్రసాదంగా భావించి ఆ పిల్లవాడికి రామన్న అని పేరు పెట్టి అల్లాల బుద్ధిగా పెంచి పెద్ద చేస్తాడు. ఆ రామన్న తర్వాత కాలంలో రామన్న అని పేరు పెట్టి అల్లాల బుద్ధిగా పెంచి పెద్ద చేస్తాడు. ఆ రామన్న తర్వాత కాలంలో కాళికాదేవి వరప్రభావం చేత తెలివితేటలు పొంది 4 వేద పండితుల చేత మర్యాద రామన్న నామకరణం చేయించుకుని ప్రపంచేత గౌరవింపబడతాడు. రాసి సరిపోతుంది. సో రామన్న ఎవరన్నాడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, అతను రామన్న అని రాముని యొక్క ప్రసాదంగా దొరికాడని చెప్పి రామన్న అని పేరు పెట్టుకున్నారని చెప్పి రాసి సరిపోతుంది. మర్యాద రామన్న రాయకల నేర్చున్నా. క్వశ్చన్ నెంబర్ 2, రామన్న తండ్రికి అసలు పని ఏమిటి? రామన్న తండ్రి పేరు సుబ్బన్న, తల్లి పేరు ముత్యాలమ్మ. వాళ్ళ పెంపుడు తల్లిదండ్రులు. రామన్న తండ్రి సుబ్బన్న గొర్రెల కాపరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తను గొర్రెల కాపరి అని రాసి సరిపోతుంది. నెక్స్ట్, రామన్న చింతనంలో అతని గుణగణాలు అటువంటివి? రామన్న చింతనంలో చదువుపక అమాయకుడు వలె ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇవి అతని గుణగణాలుగా మనం చెప్పుకోవచ్చు. రామన్నకు విద్య వివేకం ఎలా కలిగాయి? రైట్. రామన్న చిన్న వయసు నుంచి కూడా చదువబ్బక తిరుగుతాడు లేని వాడి వలె వెర్రి బాబులు వాడి వలె ఉన్నటువంటి రామన్నని తండ్రి నుండి సుబ్బన్న గొర్రెలు కాస్తున్నామని పంపిస్తాడు. కానీ గొర్రెలు కాస్తూ తిరిగి ఇంటికి వస్తున్న రామన్న కొన్ని గొర్రెల్ని మార్గ మధ్యంలో పోగొడతాడు. దాన్ని కోపగించుకున్న తండ్రి రామన్నని అవి తీసుకుని వస్తేనే నువ్వు ఇంటికి రమ్మని చెప్పి లేని పక్షాన్ని ఎక్కడే ఉండమని చెప్పి మందరి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రామన్న సాయంత్రం చీకటి పడే సమయానికి ఇంటికి ప్రయాణమై ఊరి చివరి నుండి కాళికాదేవి యొక్క దేవాలయం ప్రవేశించి కాళికాదేవిని తను చనిపోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు కాళికాదేవి రామన్న యొక్క అమాయకత్వాన్ని చూసి జాలిపడి రామన్నకు విద్య వివేకం అదృష్టాన్ని వరాలుగా ప్రసాదిస్తుంది. నాటి నుండి రామన్న విద్య వివేకము కలిగిన వాడుగా ప్రవర్తిస్తాడు. ఈ విధంగా కాళికాదేవి యొక్క వర ప్రభావం చేతనే అతని విద్యా వివేకం కలిగాయి అని రాసి జరిగిపోతుంది. దాని